ఎగ్జామ్ డేట్స్ చేంజ్ అయినాయట కానిస్టేబుల్ ఆ తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ డేట్స్ చేంజ్ అయినాయి అనేది ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక భారతీయుల నేపథ్యం భారతీయుల నేపథ్యం ఉన్నతమైనది ఒక్క శాతం ఉన్న ఆరు శాతం పన్నులు కడుతున్నారు సమస్యలు సృష్టించరు చట్టాలను గౌరవిస్తారు అమెరికా ప్రతినిధుల సభలో భారతీయులపై రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి ప్రశంసల వర్షం గురిపించిందట ఎవడు ఎందుకు పోగొడుతాడో అర్థం కాదు ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు కుంగిన జోషి మాట పన్నెండు రోజుల్లో ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు కుంగుబాటు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక ఉపగ్రహ చిత్రాల విడుదల సెంటీమీటర్లు కుంగినట్టు గుర్తింపట కుంగిపోతుందట అది గంగా విలాస్ క్రూజ్ ప్రారంభం వర్చువల్ గా పచ్చ జెండా ఊపిిన ప్రధాని ముప్పై రెండు మంది స్విస్ ప్రయాణికులతో యాభై రోజుల పాటు ప్రయాణం ఒక్కొక్కరికి ఇరవై లక్షల ఛార్జ్ చేసేరట రోజుకు ఎనభై వేలు అన్నట్టు ప్రయాణికుల కోసం లైవ్ ట్రాకింగ్ యాప్ అట లైవ్ ట్రాకింగ్ యాప్ను ప్రవేశపెట్టిన టీఎస్ఆర్టీసీ బస్సు లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల గుడ్ న్యూస్ ఇది వెనకట్టే ఉన్నాయి బయట అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎందరో జంపు జిలానీలు జర్నలిస్ట్ జైరీ సకినాల సుధాకర్ పటేల్ రాసింది ఎంతమంది జంపుగా పోతా ఉన్నారు ఎవరెవరు ఎక్కడికి పోతా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఆయా పార్టీలే ఉంటారా అనేటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని చూడొచ్చు దేశం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆహ్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఘనత కేసీఆర్దే బుజ్జుందా నాగేశ్వరరావు గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా దేశంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు రాష్ట్రాలలో ఏది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది ఒక్క తెలంగాణలో కాదు ఇక బావులకాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందని బాతాల పోషిట్టు బడాయి చెప్పాడు ఇక పొంగులేటి సీన్ అన్న ఎట్లయినా ఉండలేదు కాబట్టి నాకు ప్రాధాన్యత దొరుకుతదేమో అని మళ్ళా జోకుడు సురువు చేసాడు సుమార నాగేశ్వరరావు దేశం కోసమే బీఆర్ఎస్ఏ దేశం కోసమా దేశం కోసమా అది అది రజాకారణ సమితి అది బీహారీ రజాకారుల సమితి అప్పుడు తెలంగాణ రజాకారులు ఇప్పుడు బీహారీ రజాకారుల సమితి అయింది గంటే